Hi Ravi. Hi sir. Hello. I'm fine sir. What about you sir? Bonanuba. So The Change, My View Entertainment's film lo first to release aina film The Change. Ela vachindi opportunity niku? Opportunity ante nenu ante naaku acting ante chaala ishtamu. ఇంతవరకు యాక్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఎక్కడా నాకు ఛాన్స్ రాలేదు. అలా స్కూల్లో చదువుకున్న టైంలో పవన్ సార్ అనే సార్ పరిచయం అయ్యి ఇలా నా యాక్టింగ్ చూసి సార్ ఒక ఛాన్స్ ఇచ్చారు. అరే రవి, ఇలా స్క్రిప్ట్ ఉంది నా దగ్గర, చేస్తావా? నాకు కరెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ అని చెప్పారు. అందుకని వెళ్ళాను, సార్ ఛాన్స్ ఇవ్వడం వల్ల చేశాను. ఓకే, సో ఆ ఫిల్మ్లో మీది విలేజ్ బేస్డ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్, సో నిన్నేమో చూస్తే స్టైల్ ఉన్నావు, మరి ఆ క్యారెక్టర్ ఎలా నువ్వు ఇన్వాల్వ్ అవ్వడానికి నీకు ఎంత టైం పట్టింది, ఎలా నువ్వు దాన్ని చేయగలిగావు? ఇన్వాల్వ్ అవ్వడానికంటే నేను నిజంగానే ఇన్నోసెంట్, అది అవునో నిజమో కాదో మీకే తెలియాలి. ఇంకా చూస్తే లేదు అంటే ఇన్నోసెంట్. మీకు ఇంకా డౌట్ అంటే మీరు మా డైరెక్టర్ని అడగండి. ఓకే, సో ఏంటి మీ డైరెక్టర్ డైరెక్టర్ అంటారు, మీ డైరెక్టర్ గురించి ఏదైనా అంటే మీ ఆ ఫిల్మ్ జర్నీ దాని బిహైండ్ వర్క్ ఎలా ఉంది, డైరెక్టర్తో ఎలా ఉంది? మేము ఆ ఫిలిం అసలు ద చేంజ్ ది ఫస్ట్ మూవీ తీయడానికి చాలా కష్టపడ్డాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ లేకుండా నాన్ స్టాప్ ఎనర్జీ ఒక్కరికి కూడా లెవెల్ తగ్గకుండా హై ఎనర్జీతో చాలా బాగా చేసాము, చాలా కష్టపడ్డాము దానికి. ఓకే, మీతో పాటు పనిచేసిన ఇంకా ఉన్నారు, ఆ రిచ్ పర్సన్ చేసిన అఖిలేవు అండ్ సర్వర్ సుందరేష్ గురించి అండ్ మీ ఏం చెప్తారా? రిచ్ పర్సన్గా చేసిన అఖిల్ అన్న అయితే చాలా బాగా చేశారు యాక్టింగ్, ఇంకా సర్వర్గా చేసిన సుందర సుందరేష్ అన్న, డిఓపిగా చేసిన దీపక్ అన్న, చిన్న బాబుగా చేసిన యువనాగా చాలా బాగా చేశారు. నాకు ఈ జర్నీలో కొత్తగా కొంతమంది పరిచయం అయినా కూడా చెప్పచ్చు. ఓకే రవి, సో ఏంటి ఈ మై వ్యూ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో నీ జర్నీ ఎలా ఉండబోతుంది? ఇంకో క్వశ్చన్ మేజర్గా, ఒక ఏంటి మీ డైరెక్టర్ ఒక ప్రాజెక్టుతో ఆపేశాడే, మళ్ళీ ప్రాజెక్టు ఎక్కడ కనబడలేదు ఒక సినిమాతోనే, ఏమైంది? ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు నేను ఇంకా స్టూడెంటే, సో చదువుకున్నాను అంటే సారు నాకు తగ్గట్టు క్యారెక్టర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చారు, నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా ఇస్తారు, స్క్రిప్ట్ రెడీగా ఉంది, వెయిట్ చేయండి, ఖచ్చితంగా వస్తాను, మళ్ళీ మై వ్యూ ఎంటర్టైన్మెంట్స్లోనే వస్తాను. ఓకే రవి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ ఫ్యూచర్. అండ్ 1 ఇయర్ అయిపోయి మై వ్యూ ఎంటర్టైన్మెంట్స్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిపోయిన ఫస్ట్ యానివర్ సందర్భంగా మీ సబ్స్క్రైబర్స్కి ఛానల్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావా? మీరు సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంత స్థాయికి ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, కీప్ సపోర్టింగ్ యువర్, థ్యాంక్ యూ. హాయ్ మనోజ్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అవును, నేను ఇప్పుడు ఎలా పిలవాలి, స్క్రిప్ట్ రైటర్ అనలా లేదంటే యాక్టర్ అనలా, ఏంటి నేను ఎలా పిలవాలి? మనోజ్ పిలవచ్చు సార్. పంచా ఏదో సార్. ఓకే, ఏంటి లహరి ఫిలింలో మంచి పెద్ద హస్తం ఉందంటది అనను, మరీ అంత పెద్ద పదాలు కాకపోయినా నాకు, నేను మా ఫ్రెండ్ క్లోజ్, సో దట్ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఏదో ఒక స్క్రిప్ట్ రాయలేదు బలంగా జనాలకు దూసుకెళ్ళాలని చెప్పి అలా అనుకున్నాం. కానీ ఇది ఇంత బాగా వర్కౌట్ అయింది, చాలానే స్ట్రగుల్స్ పడ్డాను అది మీకు తెలియదు, ఫర్దర్గా తెలుసుంటాడు. మీ ఇంకో మీ డైరెక్టర్ని అడగండి, ఇంకొకటి ఉంటాడు తెలుసుంటుంది. సో ఎట్టకాలకి స్క్రీన్ క్యాప్ వచ్చింది, థ్యాంక్ యూ సార్. అవును, ఇప్పుడు స్క్రిప్ట్ నీది అంటే మీది, డైరెక్షన్ ఆయనది, సో ఎట్లా సింక్ అయింది మీ స్క్రిప్ట్కి అండ్ డైరెక్షన్కి, మీరు అనుకున్నట్టు డెలివరీ అయిందా? కల్లో కూడా అనుకోలేదు, ఫస్ట్ స్క్రీన్ పైకి వస్తుంది అని చెప్పి. యాక్చువల్గా ఇది ఇసే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఆగిపోయింది, మీరు నిజాలు మాట్లాడుకోవాలనుకుంటే. సో రీసెంట్స్ ఏమున్న సార్ వచ్చి పట్టుకోవడం, ఇటు మాటతో ఇంత కథ బాగుంది ఆగిపోయింది, ఎట్టన్నా ముందుకు తీసుకోవాలని సార్ వచ్చి ట్రై చేయడం వల్ల ఇంకా ఆయన చేతిలో పెట్టాం, ఆయన కోఆర్డినేషనే దిట్స్ షార్ట్ ఫిలిం. ఓకే, నెక్స్ట్ ఏంటి ఛానల్లో నీ జర్నీ ఎలా ఉండబోతుంది ఛానల్ తరపున? జర్నీ అని చెప్పలేము కానీ ఇట్స్ అన్ ఎమోషనల్, ఐ థింక్ ఎవరో నాకు తెలిసి సార్ డైరెక్ట్గా నాకు రిలేషన్ సారే చెప్తారులే, మళ్ళీ బాగుంది బాను దట్ ఇది ఎవరితో ఛానల్ అనుకోలేదు ఫస్ట్ మాది అనుకున్నాం. సో ఎప్పుడు సార్కి ఎప్పుడు ఫోన్ చేసి అవైలబుల్గా ఉన్నా ఎక్కడున్నా సార్ ముందు వచ్చి వాళ్ళు. ఓకే, ఆల్ ద బెస్ట్ మనోజ్. థ్యాంక్ యూ సార్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పడం మర్చిపోయినాను. 1 ఇయర్ పార్టీ ఫస్ట్ 1 ఇయర్ అయింది,
సో థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ఫస్ట్ నుంచి జర్నీ స్టార్ట్ చేసి అండ్ ఛానల్ కంటిన్యూస్గా రైజ్ అవుతా ఉంది, వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఛానల్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, నాకు తెలిసి మీరు చూడండి కంటెంట్, నాకు తెలిసి ఇంకా అంటే ఇది జస్ట్ ఒక ఒక స్టెప్ మాత్రమే అండ్ చాలా కంటెంట్ మీ ముందర ఉంది, మీ ముందరకు వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ఇలానే ఇలా కాదు, దీనికంటే ఇంక వేరే లెవెల్ సబ్స్క్రైబర్స్ వేరే లెవెల్ వ్యూస్ తో కలుసుకుందాం. బాయ్. ఓకే గానీ సార్ ఇప్పుడు ఒక వీడియో. హాయ్ విష్ణు, ఏంటి నీకు సిపాయి పేరు ఎలా వచ్చింది? నాకు మా డైరెక్టర్ గారు మా మమ్మల్ని సిపాయి సిపాయి అని పిలిచి అలాగా అందరికి నోటెడ్ అయిపోయింది. ఓకే. అవును, ఇట్స్ మై లవ్ వచ్చిన క్యారెక్టర్ చేశావు కాఫీ షాప్ మీదే కదా? కాఫీ షాప్ నాదంటే ఓనర్ వచ్చి నన్ను పడతాడు, అది చిన్న క్యారెక్టర్ ఉంటే చేయమంటే చేశానంటే. ఏంటి ఇంకా నీ జర్నీ ఎలా ఉండిపోతుంది ఛానల్లో? నా జర్నీ అనేది ఏమీ లేదు, నేను క్రూ నెంబర్ని మా సార్ వెనకాల ఉంటాను, మైవి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సపోర్ట్గా ఉంటాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది, ఇంకా మన ఛానల్ అనేసి ఇంకా గ్రోత్ అనేది పెరుగుతుంది, అలాగే మనకి మోర్ వీడియోస్ మీ ముందుకు వస్తాం. ఇంకా ఉంది అమ్మా, మాకు కెమెరా వెనకాలే కానీ కెమెరా ముందు యాక్ట్ చేసే అలవాట్లేదు. హాయ్ సుందరేష్. హాయ్ సార్. బాగున్నావా? సో మైవి ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా ది చేంజ్, సో ఆ ప్రాజెక్ట్లో మీరు యాక్ట్ చేశారు, మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశారు, సో ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? సార్ యాక్చువల్గా నాకు యాక్టింగ్ అంటే స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ సార్, ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఆపర్చునిటీ కావాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అప్రోచ్ చేస్తాను, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. మా క్లాస్మేట్ మా దీపక్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ట్రై చేస్తా అనుకుంటే చేయగలవు అని చెప్పి నన్ను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రోత్సహించే కొద్దికి నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. పెరిగే కొద్దీ ఒకరోజు ఉన్నట్టుండి మా సార్ పవన్ సార్ దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొని వచ్చి ఖచ్చితంగా నువ్వు చేయగలవు, ఒక్కసారి ట్రై చేయి, నువ్వు ఖచ్చితంగా నీకు ఆ టాలెంట్ వస్తుంది, ఖచ్చితంగా నువ్వు చేయగలవు అని చెప్పేసేసరికి నేను ట్రై చేస్తాను సార్, ఖచ్చితంగా నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే సుందరేష్, సో మీతో పాటు చేసిన ఆ రిచ్ పర్సన్ పూర్ పర్సన్, సో వాళ్ళ గురించి వాళ్ళతో మీకున్న ఆ జర్నీ ఎలా జరిగింది, షూట్ ఎన్రోల్ చేశారు, ఆ జర్నీ ఎలా ఉంది? సార్ ఈజీగా 3-4 డేస్ 2-3 డేస్ జరిగింది సార్ నాకు ఆ షూటింగ్ జరిగేసరికి, పూర్తి అయ్యేసరికి ఆ రిచ్ పర్సన్ కానీ పూర్ పర్సన్ కానీ నాకు ఇద్దరు పక్క నుండి దగ్గరుండి ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చే కొద్ది నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందే కానీ ఇంకా హ్యాపీగా చేయగలను అని చెప్పేసి నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ మనిషి కూడా పూర్ పర్సన్ కూడా నాకు దగ్గరుండి చెప్పేసరికి నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఓకే సుందరేష్, సో ఈ ప్రాజెక్ట్ ఈ మైవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో చాలా ఫిల్మ్స్ వచ్చాయి. అవును సార్. సో మీరు ఆ ఒక్క ఫిల్మ్లోనే కనబడ్డారు. అవును సార్. మరి మిగతా ఫిల్మ్లో మీరు యాక్ట్ చేయకపోవడానికి ఎందుకు మీరు మళ్ళీ కనబడలేదు? ఎందుకంటే ముజామిల్ అయితే ఏంటి, రూపేష్ అయితే ఏంటి, 3-4 చేశారు ఇదే ఛానల్, మీరు ఎందుకు కనబడలేదు? ఎందుకంటే మీ యాక్టింగ్ మేము చూసాం అంత బాగుంది, మీరు ఎందుకు? ఖచ్చితంగా చేస్తాను సార్, చేయకుండా కాదు, అంటే నా క్యారెక్టరు అది బాగా క్లిక్ అయింది, నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్ వల్ల. మళ్ళీ కూడా ఆ క్యారెక్టర్ వచ్చినా కూడా ఇంకే క్యారెక్టర్ వచ్చినా కూడా నేను రెడీగా ఉన్నా చేసేదానికి, ఖచ్చితంగా ఆపర్చునిటీ వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. సుందరేష్, ఈ ఛానల్ గురించి మీ డైరెక్టర్ గురించి మీ మాటల్లో. సార్ యాక్చువల్గా మా డైరెక్టర్ సార్ వచ్చేసి నన్ను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయడానికి ఉన్నారు, దానికి తోడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఎవరు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఈ దాదాపు వరకు ఈ ఛానల్ పెట్టిందని కారణం కూడా అదే, ముఖ్య కారణం కూడా అదే, ఖచ్చితంగా ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, ఎవరికి టాలెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా ఎంకరేజ్ ఆపర్చునిటీస్ జరుగుతాయి, దాంట్లో ఎటువంటి ఇది లేదు, డౌట్స్ లేవు, ఖచ్చితంగా చేస్తారు. ఏంటి మ్యూట్ లోస్టర్లో చిన్న రోల్ చేసినట్టున్నావు? యాక్చువల్లీ నేను క్రూ మెంబర్, ఆ రోజు రావాల్సిన వాళ్ళు రాలేదు, రీప్లేస్మెంట్ కింద నన్ను వాడేశాడు. ఈ ఛానల్లో నా ప్లేస్ ఏంటంటే ఎవరికో రీప్లేస్మెంట్గా నన్ను వాడుతూనే వస్తున్నాను. ఏంటి నీ జర్నీ ఇంకా ఛానల్ ఎలా ఉండబోతుంది?
యాక్చువల్లీ నేను క్రూ మెంబర్గానే ఉంటాను ఈ ఛానల్లో, అండ్ డైరెక్టర్ గారు చూస్తున్నారు నాది ఏదో పెట్టి తీద్దామని. ఒకవేళ నిజంగానే జరిగితే నేను ముందుకు మళ్ళీ వస్తాను ఒక షార్ట్ ఫిల్మ్తో. ఆల్ ద బెస్ట్ అరుణ్. థ్యాంక్ యూ. సో మన ఆడియన్స్కి ఏమైనా చెప్తావా? సో ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఛానల్, మై వ్యూ ఎంటర్టైన్మెంట్, మై వ్యూ ఎంటర్టైన్మెంట్స్. ఇలానే మీరు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ మన ఛానల్ ఇంకా పెంచుతూ ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ డైరెక్టర్ సార్. హాయ్. కంగ్రాట్స్ ఫర్ యువర్ వన్ ఇయర్. థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉంది సార్ ఈ ఫీల్? యా బెటర్. అవును సార్, ఏంది ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టారు, దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రోగ్రెస్ ప్రెసెంట్ ఐఎమ్ హ్యాపీ బికాస్ వీడియోకి వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే నా ఫ్యామిలీ నన్ను నమ్మి నా ఛానల్లో కంటెంట్ని నమ్మి సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మెయిన్ మోటో, హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ, who are there the passionate persons, vaal kosam better and quality content is my motto. Inko question sir. Avunu asla ee profession veru, meeru ento direction lo digaru, asla channel to parallel tracks ela rendittini kalipara asla? Yeah, correct, good question. So na profession teaching, passion direction, so rendu sync avadu, evaru expect cheyaru. బ్యాలెన్స్ కొంచెం కష్టమే కానీ, బట్ ఇంబ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ చేస్తున్నాను. షూటింగ్ అంటే జస్ట్ కెమెరా వెనకాల ఉండే యాక్టింగ్ అది అనుకుంటారు, కానీ ఛానల్ స్ట్రగుల్ ఉంటుందిగా, మీ స్ట్రగుల్ చెప్పండి అసలు. యా స్ట్రగుల్స్, స్ట్రగుల్స్ అంటే లొకేషన్ సెలెక్షన్, ఫస్ట్ స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచి లొకేషన్ సెలెక్షన్, క్యాస్ట్ సెలెక్షన్, కన్క్లూజన్ ఎడిటింగ్, నైట్ అంతా మేలుకొని పెద్ద వ్యాపారం అది. సో ఫైనల్ కన్క్లూజన్ అవుట్పుట్ తీసుకురావడం వరకు టోటల్ జర్నీ ఇస్ టఫ్ అని చెప్పను, కానీ ప్యాషన్ కాబట్టి టఫ్ అయినా హ్యాపీగానే చేస్తున్నాం. సో ఇంబ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ చేస్తున్నాం. ఐఎమ్ హ్యాపీ దిస్ జర్నీ. ఓకే, అసలు మీ ఛానల్ మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు, ఏ మోటో పెట్టారు? యా సో ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్కి బ్యాక్ బోన్ సమ్ మెయిన్ ఛానల్స్ ఉన్నాయి, లైక్ ఇన్ఫినిటమ్ అనేసి, తమడా మీరే సంథింగ్ లైక్ అదే. తిరుపతిలో కూడా ఎవరైతే ప్యాషనేట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మై వ్యూ ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒక బ్యాక్ సపోర్ట్, ఒక బ్యాక్ బోన్ లా ఉండాలి. వాళ్ళకి ఇదే పెద్ద ప్లాట్ఫామ్ అవ్వాలి. మై వ్యూ ఎంటర్టైన్మెంట్ ఇస్ నాట్ ఏ యూట్యూబ్ ఛానల్, ఇట్ ఈస్ బికమ్ ఏ స్టూడియో ఇన్ తిరుపతి. దట్ ఈస్ మై మోటో అండ్ మై ప్యాషన్. ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్, ఎలాంటి ఎంత పెద్ద పర్సన్ కైనా సపోర్టింగ్ హ్యాండ్స్ అంటే కొంతమంది ఉంటారు, మీ సపోర్టింగ్ హ్యాండ్స్ ఎవరు? అదే సార్ మీ క్యాస్ట్ గ్రూప్ ఎవరు? సో నేను ఇప్పుడు నేను మీకు కనబడుతున్నాను, నేను ఒకడే కాకపోతే నా వెనకాల నా ఛానల్ కోసం కష్టపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. సో మొట్టమొదటిగా సాయి దీపక్. సో సాయి దీపక్ హీఈస్ మై స్టూడెంట్, డిఓపి అండ్ ఎడిటర్ ఆల్సో. ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం దగ్గర నుంచి ఇప్పటి వరకు నా జర్నీలో నా సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ సాయి దీపక్ అండ్ అమర్ రాజ్ ఆల్సో, హీఈస్ మై స్టూడెంట్ కమ్ ఎడిటర్. సో వీళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే నేను షూట్ చేస్తాను, కానీ వీళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే జర్నీ ఇస్ ఇంపాసిబుల్. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట, ఇంపాసిబుల్ జర్నీ. సో వాళ్ళిద్దరి వల్ల ఇది పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ, ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను వాళ్ళిద్దరికి. దీని తర్వాత నా క్రూలో విష్ణు, ధనుష్, కులదీప్, యశ్వంత్ అండ్ తులసిరామ్, ఇలా నా టీంలో మేజర్గా ఇది క్రూ. వీళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటున్న మేజర్ క్రూలో ఉన్న పర్సన్ తరుణ్, తరుణ్ రాజ్. అఫ్ కోర్స్ తరుణ్ రాజ్ ఈజ్ మై బ్రదర్ అలాంగ్ విత్ ఈజ్ ఏ లీడ్ క్రూ టీమ్ అనమాట. సో నెక్స్ట్ చెప్పాలంటే నా క్యాస్ట్. మేము వెనకాల ఎంత వర్క్ చేసినా మా వర్క్ని డెలివరీ చేసేది నా క్యాస్ట్. సో ఫస్ట్ నేను వర్క్ చేసిన ది చేంజ్ ప్రాజెక్ట్కి వర్క్ చేసిన రవీంద్ర అండ్ సుందరేష్, అఖిల్, వాళ్ళ ముగ్గురికి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు ఆ షూట్లు నేను ఎందుకు ఇంత బెస్ట్గా చెప్తానంటే, మార్నింగ్ 7 షూట్ స్టార్ట్ చేసాం, ఈవినింగ్ 6 అయింది, వితౌట్ టిఫిన్, వితౌట్ లంచ్, వితౌట్ స్నాక్స్, కంటిన్యూ షూట్. సో వాళ్ళు ఎవ్వరు నన్ను ఎక్కడ హెసిటేట్ అవ్వలేదు. రీషూట్ జరిగాయి, రీటేక్స్ జరిగాయి, బట్ దట్ వాస్ వెరీ గుడ్ మెమరీ. ఐఎమ్ ఆల్వేస్ అప్రిషియేట్ దెమ్. వాళ్ళ ముగ్గురికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను. దాని తర్వాత మేజర్ క్యారెక్టర్ ముజామిల్, హీఈస్ ఆల్సో మై స్టూడెంట్ అండ్ ఇంటెన్స్ యాక్టింగ్ ఉన్నటువంటి పర్సన్, సో ఐఎమ్ ఆల్వేస్ అప్రిషియేటింగ్. అతనితో కూడా నేను 3 ప్రాజెక్ట్ చేశాను. దెన్ రూపేష్. సో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటే నా మొత్తం జర్నీలో రూపేష్.
సో వెరీ గుడ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఐఎమ్ ఆల్వేస్ సపోర్టింగ్ దిస్. అండ్ నెక్స్ట్ పవిత్ర. పవిత్ర చెప్పాలంటే నా మొత్తం జర్నీలో ఒకే ఒక ఫిమేల్ లీడ్ పవిత్ర. సో ఐ ఆల్వేస్ అప్రిషియేట్ అండ్ ఎంకరేజ్. సో ఆల్రెడీ మన పవిత్రకి నా ఛానల్ నా ఎంకరేజ్మెంట్ నా సపోర్ట్ మన ఛానల్ టపటప్ప వీడియోస్ పడింది. ఆ అమ్మాయికి చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. సో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ఆఫ్టర్ దట్ ఇంకా రిమైనింగ్ తరుణ్రాజ్ కావచ్చు అలా చిన్న చిన్న క్యారెక్టర్ చేశారు. సో వాళ్ళెవరు నాకు సపోర్టింగ్ క్యారెక్టరే. నెక్స్ట్ మీరు చూసినటువంటి లహరిలో హరిప్రకాష్. సో అందరికి బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్, డైలాగ్ బాగా వర్కౌట్ అయింది. సో దీని బిహైండ్ వర్క్ నా క్రూలో ఉన్నటువంటి మేజర్ రిటర్న్ పార్ట్. సో మనోజ్ రూపేష్కి ఇస్తాను. నెక్స్ట్ అదే లహరిలో మన రాడ్ అన్న క్యారెక్టర్ చేసినటువంటి మనోజ్. సో అది బాగా కనెక్ట్ అయింది జనాలకి. సో దీస్ ఇస్ ద మై క్రూ అండ్ క్యాస్ట్. ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. సో ఐఎమ్ ఆల్వేస్ బ్యాలెన్సింగ్ అండ్ అప్రిషియేట్ అండ్ ఎంకరేజింగ్ దెమ్. హాయ్ కళ్యాణ్, బాగున్నావా? నన్నేనా సార్? ఇప్పటికైనా చెప్పండి సార్, నా పేరు కళ్యాణ్ అని తెలుస్తున్నారు. ఓకే ఓకే సార్, నా పేరు రూపేష్. అంటే ఆ సినిమాలో నీ పేరు బాగా రిజిస్టర్ అయిపోయింది అయ్యా, కళ్యాణ్ అని. అవును, కొత్త అండలో మరి డైరెక్టర్తో ఎట్లా ఆ ప్రాసెస్ ఎలా జరిగింది షూటింగ్? మేము షూట్ స్టార్ట్ చేసినప్పుడు దీపావళి అనమాట, ఫుల్ రేంజ్ తిరుపతిలో. సారు వన్ మ్యాన్ షో లాగా మొత్తము లొకేషన్స్ అన్ని మాట్లాడుకుని వచ్చేసి అంతా రేపు మార్నింగ్ అని చెప్పారు కదా వెళ్దాం అనే టైంలో ఫుల్ వాన పడుతుంది. 5కి నిద్ర లేచి వెళ్ళి మేమంతా గొడుగులు పెట్టుకొని ఆటో మాట్లాడుకొని వెళ్ళి అక్కడ ఎక్కడ లంచ్ చేస్తే ఆ టైం కెమెరా రెడ్ అయిపోద్దేమో అనేసి ఎవరం తినలా, సారు తినలేదు, మేము ఎవరం తినలేదు. టాప్ టు బాటమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసాం. అసలు మేము ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు ఈ షార్ట్ ఫిల్మ్ కోసం. లెంత్ తక్కువే బట్ మేము పడిన స్ట్రగుల్ మాత్రం ఒక 2-3 డేస్ కంటిన్యూస్ డే అండ్ నైట్ చేసాం. డైరెక్టర్తో నీ ర్యాపు, నువ్వు ఏదైనా ఎక్స్ట్రా టేక్స్ తీసుకున్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, ఎలా ఎలా ఉండేది? అది మా డైరెక్టర్ని కూడా అడగండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకైతే డైరెక్టర్ కాదు, మా బ్రదరు మా టీచరు అన్ని ఇంక్లూడ్, ఆల్ ఇన్ వన్ టైప్ అనమాట. స్కూల్లో కట్టి పట్టుకొని కొట్టే స్టేజ్ నుంచి ఇప్పుడు కెమెరా పట్టుకొని యాక్షన్ చెప్పే స్టేజ్కి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ర్యాప్ కాన్స్టెంట్గా బాగానే ఉంది. ఓకే, సో ఏంటి ఏమై చేసావు మీ డైరెక్టర్? బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ నీతోనే సినిమా తీసాడు. దీని వెనకాల ఒక స్టోరీ ఉందన్న, ఆ స్టోరీ వల్ల ఈ మళ్ళీ వెంటనే నాకు రావడం జరిగింది. ఓకే, నా స్టోరీ అన్నాను కదా, ఇది ఏంటంటే ఫస్ట్ నాది స్క్రీన్ పైకి రావాల్సింది అయితే ఇట్స్ మై లవర్ కాదు, ఇది రావాల్సింది. నేను ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసింది ఇది, కానీ ఫస్ట్ స్క్రీన్ పైకి వచ్చింది మాత్రం అది. ఇది నేను నా మాటలు నా ఫ్రెండ్ మనోజ్ గారు వచ్చి నా ఆలోచనలు నా ఫ్రెండ్ మనోజ్ గారి మాటలు కలిస్తే ఒక స్టోరీ క్రియేట్ అయింది. దాన్ని మేము చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది, ఇంకంతా అయిపోయింది అనేసి దాన్ని మూలేసేస్తే అది సార్కి తెలిసి సార్తో డిస్కస్ చేస్తే దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని తీసుకొని స్టోరీని మాడిఫికేషన్స్ చేసి మళ్ళీ రీషూట్ పెట్టి ఖర్చు అయితే బీభత్సంగా జరిగింది సార్కి కానీ మనకు కానీ. సో అది ఈ టైంలోనే జరగడం వల్ల సో బ్యాక్ టు బ్యాక్ ఆవిడనే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మాత్రం సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ స్టోరీకి చెప్పాను, ఎందుకంటే సారు నన్ను పిలిచి చెప్పడము ఆ ర్యాపోతో జరిగింది. ఇది మాత్రం స్ట్రగుల్ చూసి సార్ ఒక ఛాన్స్ ఇచ్చినట్టే దీన్ని రీషూట్ చేయడం అనేది. థ్యాంక్ యూ సార్, మీకు కూడా థ్యాంక్ యూ. హై దీపక్. హాయ్ సార్, ఎలా ఉన్నావు? బాగున్నా సార్. సో మై వే ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఓకే దీపక్, సో ఫస్ట్ ప్రాజెక్ట్ ది చేంజ్. సో మొన్న రిలీజ్ అయిన ప్రాజెక్ట్ లహరి. సో అన్ని ప్రాజెక్టులు మీరే డిఓపి చేశారు. అంటే అన్ని ప్రాజెక్టులు మిమ్మల్ని పెట్టుకోవడానికి మీ డైరెక్టర్కి ఉన్న మీపై ఉన్న ఏంటి ఆ బాండింగ్ ఏంటి? అన్ని ప్రాజెక్టులు మీరే ఉన్నారు కదా డిఓపిగా కెమెరామెన్గా, ఏంటి ఆ బాండింగ్ ఏంటి, ఎలా కంటిన్యూ అయింది? అంటే సార్కి నేను అంతకుముందే పరిచయం. సో స్కూల్ డేస్లో ఉన్నప్పుడే కొంచెం బాగా ఇంటరాక్షన్ బాగుండేది, మేము బాగా కలిసి ఉండేవాళ్ళం. సో చదువు పరంగా చదువు ఎట్లా ఉన్నదని, సో ఎంటర్టైన్మెంట్ విషయంకి వస్తే సార్ కొంచెం దాంట్లో కొంచెం బాగా బలంగా ఉంటారు. సో ఆ ఎంటర్టైన్మెంట్లో ఉండడం వల్ల కొంచెం బాగా కమ్యూనికేషన్ బాగా ఉండడం వల్ల సో సార్తో కొంచెం బాగా కలిసి ఉండడం వల్ల అది కొంచెం అట్లే సాగుతుపోయింది. అంతేగాని అది ఎప్పుడు ఆలోచించాల ఎంత దూరం వస్తా ఇది చేస్తామని అయితే ఆలోచించాల. ఓకే దీపక్, మీరు చూస్తే కొంచెం హీరోయిక్ ఫేస్ ఉంది, కొంచెం యాక్టింగ్ స్కిల్స్ కనబడుతున్నాయి, మరి మీరెందుకు సార్ డైరెక్షన్లో ఎక్కడ యాక్టింగ్లో కనబడలేదు? ఏంటి సార్ ఇవ్వనన్నాడా లేదా మీరే వద్దన్నారా? అట్లేం లేదు, అంటే ఇప్పుడు
అంటే నా చేసుకున్న అంటే ఇక్కడ ఏమన్నా అంటే డిఓపి అన్నప్పుడు కొంచెం దాని మీద ఫోకస్ పెడతా. సో ఇంకా కొంచెం బెటర్మెంట్ అసలు ఇప్పుడు నేను అక్కడ చేసి మళ్ళీ దీన్ని చూసుకోవాలంటే కొంచెం అక్కడే డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఇది కొంచెం హైపోథెటికల్ క్వశ్చన్, హైపోథెటికల్ క్వశ్చన్, మీరు అన్ని సినిమాల్లో చాలా మంది యాక్టర్స్ చూసారు ఈ వన్ ఇయర్లో, మీకు బాగా నచ్చిన యాక్టర్ అంటే అరే ఇతను టక్కని ఫినిష్ చేశాడు తన క్యారెక్టర్ని అని అనిచి అని అనిపించిన యాక్టర్ ఏమన్నా చెప్పగలరా? అంటే అందరూ అట్లనే చెప్పలేను సార్, ఎందుకంటే అందరూ కొత్తగా చేసేవాళ్ళు, ఎవరికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఇంట్రెస్ట్తో చేసేవాళ్ళు కాబట్టి ఎవరిని ఇట్లా చేశారు లేదు. బట్ అయితే కొంతమందికి బాగా మంచి టాలెంట్తో వెంటనే చేసేవాళ్ళు ఉన్నారు, ఒకరు ఒక టేక్లో చేసేవాళ్ళు ఉంటారు, ఒకరు రెండు టేక్లో చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది టేక్స్ కూడా ఎక్కువ తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు దాకా నేను చూసిన వాళ్ళు అందరూ బాగా చేశారు. పలానా వాళ్ళని పర్టికులర్గా అయితే చెప్పలేను, అందరూ బాగా చేశారు. ఓకే, మీరు డిఓపి చేసిన ఇన్ని ఫిలిమ్స్లో మీకు బాగా అరే ఈ ఫిలిం నేను డిఓపి బాగా చేశాను అన్న ఫిలిం పేరు చెప్పగలరా? సార్ దాంట్లో అయితే ఏం మామట్లేదు సార్, ఫస్ట్ మూవీ, ఎందుకంటే ది చేంజ్ నాకు ఏమి అసలు ఐడియా లేదు. ఎందుకంటే మనం ఒక డిఓపికి పోతున్నాం, ఏం చేయాలి అప్పుడు మనం, ఏం లేదు అంటే ఇప్పుడు చేయాలి అంటే. ఓకే దీపక్, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అండ్ ఫర్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ సార్.